ఆలోచించి ఈసారి ఓటు వేయండి. ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి, రెండు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఓటు, రెండు మీరు ఫ్యాన్ గుర్తుకే వేయండి. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మహేష్ గారు మీ గురించి, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక దెబ్బను పూలి ఒక దుమ్ము, ఆయన మీ పని చేయడానికి పరిగెత్తుతూ ఆల్రెడీ ఉన్నారు, మీ అందరు గడప గడపకి వచ్చారు. మరి యువతగా జగనన్న, శ్రీకృష్ణదేవరాయలు గారు, మహేష్ అన్న, ఈ ముగ్గురు కలయికతో మనకి మళ్ళీ పండుగ లాంటి రోజులు రావాలి. మన పనులన్నీ వీళ్ళ దగ్గర చేయించుకోవాలి అని మీరు అనుకోవాలా? లేకపోతే ఎక్కడో వేరే ఊర్లో ఉండే ఎంపీలు ఎన్నుకుంటారా అని మీరే ఆలోచించాలి. దయచేసి ఈసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటేయండి. మనం డబ్బులు తీసుకుని ఇప్పుడు ఓటేయడం కాదు, ప్రజాబలం ఉండేది జగనన్నకే, ధనబలం ఉండేది మిగతా పార్టీలకి. సో దయచేసి ఆలోచించి ఓటు వేయండి. ఈ ఇప్పుడు నేను అందరినీ మిమ్మల్ని కలిసి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ నా పాదాభివందనాలు. నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఏదో ఎలక్షన్ ముందు వచ్చి మా కనిపించి మళ్ళీ వెళ్ళిపోయేటట్టు కాదు, గడప గడపకి మళ్ళీ వస్తాను. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు గారు, మహేష్ గారితో కలిపి, ఆఫీసర్లతో కలిపి వస్తాను. మన కష్టాలన్నీ ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ఆడబిడ్డలందరూ మీరంతా ఆలోచించి ఓటు వేయండి అమ్మా. రెండు ఓట్లు ప్రతి మనిషికి ఉండే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి. జగనన్న సీఎం అవ్వాలా, శ్రీకృష్ణదేవరాయలు గారు అధిక మెజారిటీతో ఎంపీ అవ్వాలా, మన మహేష్ అన్న ఆయన అధికమైన మెజారిటీతో